నమస్కారం మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన సంపద లేదు మనిషికి మరణం ఉంటుందేమో గానీ మంచి పనికి మరణం ఉండదు సో హై హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఈ వారంలో పబ్లిషన్ అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం చిరుద్యోగులపై చావు దెబ్బ అనే మెయిన్ లో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ చిరుద్యోగులు ఎవరయ్యా అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పదిహేను వేల రూపాయల శాలరీకి పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పర్మనెంట్ కాకముందే సంక్షేమానికి చెక్ అనే మెయింటైడ్లతో మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి రేషన్ కార్డు రద్దు అవుతుందని చెప్పేసి మనకి రీసెంట్గా ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోనే కథానం పబ్లిష్ కావడం జరిగింది దీంతోపాటుగా సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న కుటుంబాలకు వర్తించమంటూ దీనికి సంబంధించి ఒక కథానం అయితే పబ్లిష్ అయింది దానికి సంబంధించి కంప్లీట్ డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు సచివాలయ ఉద్యోగుల కుటుంబానికి షాక్ బియ్యం కార్డు రద్దు చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు పథకాల రద్దుపై పెరుగుతున్న ఆందోళన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎసరంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేశారు మనకి రేషన్ కార్డు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ సంక్షేమ పథకాలు మాత్రం అందరికీ సమానంగా వర్తింపజేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి చూడాలి మన ప్రభుత్వం దీనిపై ఎటు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జగనన్న సిపిఎస్ రద్దు ఎప్పుడు అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ముప్పై ఒకటిలోగా సిపిఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వచ్చే నెల ఒకటి నుంచి జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు మహిళా ఉద్యోగుల రక్షాబంధన్ ఆందోళన అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక అయితే పబ్లిష్ చేశారు మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు మనకి ప్రభుత్వ స్కూల్స్ కలకలాడుతున్నాయి కానీ ఉపాధ్యాయులు లేక విలవిల్లాడుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఏ న్యూస్ పేపర్ కూడా రెస్పాన్సిబిలిటీ వహించని పరిస్థితి ఎవరో మందేసి చిందేస్తేనో యూట్యూబ్ స్టార్ సన్ముఖ్ జస్వంత్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ వాళ్ళని వీళ్ళని మాపడానికి పనులు అవుతున్నారు కానీ మీడియా ఛానళ్ళు ఉపాధ్యాయు పోస్టుల భర్తీ లేదు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కలకలాడుతున్నాయి ఇది ఒక మంచి విషయం ఉపాధ్యాయులు లేక విలవిల్లాడుతున్నాయి ఈ విషయం గురించి మాత్రం ఏ న్యూస్ ఛానల్లో కానీ ఏ న్యూస్ పేపర్లో కానీ కనీసం కవరేజ్ లేని పరిస్థితి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కనీస జ్ఞానం లేని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పాఠశాల అంటూ మనకి తొలుత టైం టేబుల్ అయితే ప్రకటించారు కదా దాన్ని తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది హడావిడిగా మినిమం జ్ఞానం లేకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పది గంటల ఉపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలంటే తొలుత ఆదేశాలు వచ్చినప్పటికీ వెంటనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఉదయం యథావిధిగా తొమ్మిది గంటలకు పాఠశాల అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాల అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేశారు హడావిడిగా ప్రకటించిన అత్యుత్సాహ ప్రకటన వెనక్కి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేక కథానంలో మెన్షన్ చేశారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి చిరుద్యోగుపై చావు దెబ్బ అనే మైండ్ అట్లలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే గ్రామ వార్డు పని పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ వైట్ రేషన్ కార్డ్ కట్ చేయాలంటూ ఆల్రెడీ ఆదేశాలు అయితే వచ్చినాయి తదుపరి ఆదేశంగా సంక్షేమ పథకాలను కూడా ఆపేయాలంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మరి స్పందించాలి ప్రభుత్వ అధికారులు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారనేది మనం వేచి చూడాలి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్లు ఇస్తామన్నారు ఆగస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆగస్టులో విడుదల కావాల్సిన ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆరు వందల డెబ్బై పోస్టులకు సంబంధించి ఇంకా కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి ఏపీపీఎస్సీకి సంబంధించి మరి అవి విడుదల చేయకుండా ప్రభుత్వ అధికారులు శుభ్రంగా నిద్రపోతున్నారనేది తెలియాల్సింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి ఉపాధ్యాయులను పట్టించుకోండి కనీస ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి తక్షణమే ఉపాధ్యాయు పోస్టుల భర్తీ చేయండి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సర్కారు స్కూల్స్లో కరోనా అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇలా స్కూల్స్ ఓపెన్ చేశారో లేదో అలా కరోనా మహమ్మారి మీద పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఇరవై రెండు కేసులు కృష్ణా జిల్లాలో పదకొండు మంది విద్యార్థులకి ప్రకాశం జిల్లాలో ముగ్గురు మంది విద్యార్థులకు అక్టోబర్లో తోడు అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేశారు ఈ కరోనా వంక అనేది ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతుంది పాఠశాల విద్యాశాఖ అధికారులు మత్తు బిల్లలు వేసుకుని నిద్రపోతున్నారు కనీసం గడిచిన మూడు సంవత్సరాల్లో ఆరుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలను పూర్తి చేయవలసింది మత్తు బిల్లలు వేసుకుని నిద్రపోతున్న విద్యాశాఖ అధికారులు మేల్కొని తక్షణమే ఇప్పటికే ఆరు టెట్ పరీక్షలను పూర్తి చేయవలసి ఉన్న ప్రభుత్వం కనీసం ఒక టెట్ను కూడా నిర్వహించలేని పరిస్థితి విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఈ విషయంపై మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించవలసిన అయితే ఉంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించకుండా కనీసం మీరు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రభుత్వ స్కూల్స్లో హాజరు శాతానికి సంబంధించి ఓవరాల్గా ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్స్లో హాజరు శాతం అనేది ఎనభై శాతం వరకు వస్తుంది ఓవరాల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే డెబ్బై రెండు పాయింట్ అరవై రెండు శాతంగా నమోదవుతుంది పాఠశాలలో పండుగ వాతావరణం అనే మెయిన్ టైటిల్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీరు స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేసుకోవచ్చు విద్యాశాఖ మంత్రి సురేష్ అడ్మిషన్లు గడువు పొడిగింపు అంటూ ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్మీడియట్ ఎవరైతే చదవాలనుకున్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి దరఖాస్తుల గడువునైతే పొడిగిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆన్లైన్లో టెన్త్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటూ దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి ఒక ప్రత్యేక కథానం అయితే ఉంది మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది విద్యార్థుల ఆరోగ్యానికి రక్ష అనే మెయిన్ టైటిల్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పాఠశాలల్లో కోవిడ్ పరీక్షలు తరగతి గదిలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు నాడు నేడు కార్యక్రమాలు ప్రభుత్వ స్కూల్స్ విషయంలో సాక్షి న్యూస్ పేపర్ చాలా కష్టపడుతుంది నాడు నేడు కార్యక్రమానికి సంబంధించిన నాడు నేడు ఫోటోల విషయంలో సాక్షి న్యూస్ పేపర్ని అందరం అభినందించవలసిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ నాడు నేడు ఉపాధ్యాయులు నాడు నేడు ఉపాధ్యాయుల విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఈ నాడు నేడు ఉపాధ్యాయుల సంఖ్య పెంపుపై కూడా సాక్షి స్పందిస్తే ఆంధ్రప్రదేశ్లో సాక్షి అనే న్యూస్ పేపర్ కూడా ఉందని అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నూట ఎనభై ఎనిమిది పని దినాలంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది నలభై ఏడు సెలవులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు యూనిట్ టెస్టులు అర్ధ సంవత్సర దీంతో పాటుగా ఫ్రీ ఫైనల్ పరీక్షలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మార్చ్ మొదటి వారంలో ధీరి పబ్లిక్ పరీక్షలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే ముప్పై ఒకటి వరకు వేసవి సెలవులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంటర్మీడియట్ విద్యా క్యాలెండర్ విడుదలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ని హాలిడేస్ వస్తున్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సెప్టెంబర్లో ముప్పై రోజులకు గాను ఐదు రోజులు హాలిడేస్ అక్టోబర్లో ఎనిమిది రోజులు హాలిడేస్ నవంబర్లో ఐదు రోజులు డిసెంబర్లో ఐదు రోజులు జనవరిలో తొమ్మిది రోజులు ఫిబ్రవరిలో నాలుగు రోజులు మార్చిలో ఆరు రోజులు ఏప్రిల్లో ఐదు రోజులు ఈ విధంగా హాలిడేస్కి సంబంధించి దినాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి చూడాలి కరోనా తోడువేవ్ అనేది దీనికి సహకరిస్తుందా లేదంటే గత గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా బ్యాచ్లు ఏ విధంగా బయటకు వస్తున్నాయో కనీస జ్ఞానం లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు ఇది ఏమాత్రం సరికాదు ఒక తరగతి గదికి ఇరవై మంది విద్యార్థులను కూర్చోబెట్టి విద్యా బోధన చేద్దామంటే కనీసం ఉపాధ్యాయుల సంఖ్య లేని పరిస్థితి కరోనా దెబ్బకి అందరూ కూడా భయపడ్డారు ఈ కరోనా దెబ్బకి ప్రైవేట్ స్కూల్స్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు కూడా ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు ఎందుకయ్యా అంటే ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాలపై చూపిస్తున్న శ్రద్ధ కానివ్వండి మధ్యాహ్న భోజన పథకాలు కానివ్వండి దీంతోపాటుగా ప్రభుత్వ స్కూల్స్ అయితే ఏ విధంగానైనా పర్లేదు అకా అకాడమిక్ ఇయర్ అనేది పాడవకుండా ఉంటుంది భారీగా విద్యార్థుల చేరిక అనేది పెరుగుతూ ఉంది మీరు చూడవచ్చు ప్రస్తుత సమయంలో హై స్కూల్స్లోనే సీట్లు లేని పరిస్థితి ప్రస్తుతం హై స్కూల్స్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కనీసం సీట్లు లేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు ఐదు తరగతులను పట్టుకెళ్ళి మళ్ళీ హై స్కూల్స్లో మెర్జ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకే సీట్లు లేవు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని పట్టుకెళ్ళి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్లో మెర్జ చేయడం ఇటువంటి విచిత్ర నిర్ణయాల పట్ల విద్యాశాఖ అధికారులకు సలహాలు ఎవరైతే ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన దాదాపు నాలుగు లక్షల మంది బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి పైగా ఉన్న అభ్యర్థులు అందరూ కలిపి రెండు చేతులు జోడించి దండం పెడుతున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అంగన్వాడీలో ఏబీసీడీ అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మన మాతృభాష అయిన మన తెలుగు భాష అయిన మన తల్లి భాష తెలుగు భాషని ప్రభుత్వం ఏ విధంగా అణచివేస్తుంది అనేది కూడా మీరు స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేసుకోవచ్చు అంగన్వాడీల్లో ఏబిసిడీలు ఆల్ మానేశారేమో మన మాతృభాషకి కనీస రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వం ఉంది ఆంగ్లం వైపు పరుగులు పెడుతుంది ఆంగ్లానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం ఖచ్చితంగా తెలుగు భాషకు కూడా ప్రభుత్వం చూపించవలసిన అవసరమైతే ఉంది ఏబీసీడీలు పుస్తకాలు ఏ విధంగా అయితే రూపొందించారు వాళ్ళు కూడా నేర్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఆలకు సంబంధించి కూడా పుస్తకాలను మీరు పబ్లిష్ చేస్తే మరింత బాగుంటుంది లేదా తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి మీ ప్రభుత్వం వల్ల వస్తుందని చెప్పేసి మీకు గుర్తు చేయవలసిన అవసరం అయితే వస్తుంది దీనికి సంబంధించి ప్రత్యేక కథనం మనకి స్క్రీన్ మీద పబ్లిష్ చేశారు పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్కూళ్ళు కాలేజీల్లో ఫీజులు ఖరారంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు డిగ్రీ విద్యార్థుల గురించి ఇంటర్ విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే అమ్మఒడిలు కానివ్వండి జగనన్న వసతి దీవెనలు కానివ్వండి ఇవి కేవలం పేరుకు మాత్రమే తల్లి ఖాతాల్లో జమ చేస్తున్నారు వెంటనే ఈ తల్లి ఖాతాల్లో పడిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ ప్రైవేటు కాలేజీలే మింగేస్తున్నాయి ఆ ప్రైవేట్ కాలేజీలే ఈ వసతి దీవెన డబ్బులు కానివ్వండి ఈ ఇంటర్ చదివే ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి కానివ్వండి పేరుకే తల్లి ఖాతాల్లో జమ చేస్తున్నారు మళ్ళీ వెంటనే బోతల్లా ప్రైవేట్ కాలేజీలు మింగేస్తున్నాయి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో ధర్నాలు దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇరవై ఐదు ప్రధాన డిమాండ్లపై కలెక్టర్ల వినతి పత్రాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఉపాధ్యాయులకు పుట్టే టేకాలంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్రాలకు సూచించిన కేంద్రం అటు దీనికి సంబంధించి ప్రత్యేక కథనం కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదే మనకి ఓవరాల్గా ఈ మొత్తం వారంలో పబ్లిష్ అయిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ వార్తలు మధ్యలో చదువు మానేసిన మళ్ళీ కొనసాగించవచ్చు డిగ్రీ పీజీ విద్యార్థుల్లో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానం అటు దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే రావడం జరిగింది ఇక నుంచి డిగ్రీ నాలుగేళ్ళు ఆనర్స్ కోర్స్ నేరుగా పీజీ సెకండ్ ఇయర్లో ప్రవేశానికి అర్హత ఈ ఏడాది నుంచి అందుబాటులోకి నూతన విద్యా విధానం ఇదంటూ హైదరాబాద్ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ ఇది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీ ప్రిపరేషన్ కొనసాగించండి డైలీ ఫ్రీ టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా టెటక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే డైలీ రాయొచ్చు టుడే జీకే కరెంట్ అఫేర్స్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జీకే కరెంట్ అఫేర్స్ డైలీ టెస్ట్లు అయితే రాయండి టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా అనేది మనం వేచి చూడాలి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్